రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుండి బెయిల్పై విడుదలైన మాజీ పార్లమెంట్ సభ్యులు జీవి హర్ష కుమార్ ని ఆయన నివాసం వద్ద శాసన మండలి డిప్యూటీ చైర్మన్ శ్రీ రెడ్డి సుబ్రహ్మణ్యం స్వయంగా కలిసి పరామర్శించారు. మరియు తెలుగుదేశం కాంగ్రెస్ యువకులు నాయకులు హర్ష కుమార్ జైలు నుంచి విడుదలైన సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. ప్రజల కోసం పోరాడే హరీష్ కుమార్ లాంటి నాయకులపై అక్రమ కేసులు పెట్టడం సరికాదన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తనపై తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపారని, ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తుందని, దీనికి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకుంటుందని, ప్రజలు చూస్తూ ఊరుకోరని, తనను ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా తాను మాత్రం ప్రజల కష్టాల్లో పాలు పంచుకుంటూ ప్రజల కోసం ఉద్యమాలు చేస్తానని పేర్కొన్నారు. మీ అందరికీ తెలుసు ఎందువల్లంటే కచ్చలూరు బోర్డు ప్రమాదంలో నాకు ఒక అమ్మాయి పేర్లు ఇప్పుడు అనవసరం. ఎందువల్లంటే వాళ్ళు దుఃఖంలో ఉన్నారు, మళ్ళీ వాళ్ళ పేర్లు మీకు తెలుసు. ఆ పేర్లని వాళ్ళ బ్రదర్ ఆస్ట్రేలియా నుంచి నాకు కాల్ చేసినప్పుడు వాళ్ళ ఇంటికి వస్తానంటే నేను హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ అందరూ ఎదురుకుండా స్పీకర్ ఫోన్తో మాట్లాడినప్పుడు శివ అన్న అతను అంతకుముందు కోర్టుని వెలికి తీసిన అతను శివ అతనితో మాట్లాడితే అతను చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే చాలా అక్రమాలు ఉన్నాయండి బోటు. ఈ బోటుని మొదటే ఆఫ్ చేశారండి. తర్వాత ప్రభుత్వ అధికారులు అందరూ గవర్నమెంట్ ఒత్తిడి మీద 2 గంటల తర్వాత మళ్ళీ చేశారండి. వాళ్ళు స్టే వచ్చింది అంటున్నారు. మీరు ఇలాగా చేయడం ఏంటని చెప్పేసి నేను వారు కూడా దిగలేదు. చుట్టుపక్కల ఎక్కడ మహిళలు అన్నవాళ్ళు కూడా ఆ కారు దిక్కుండా మనకి బ్యాక్ చేసి నేను ఇంటికి వచ్చేసాను. ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఏమన్నా ఇవ్వండి అని చెప్పేసి వచ్చేసాను. ఇది జరిగింది. అక్కడ జరిగిన విషయం అంతకన్నా ఎందుకంటే ప్రతి దానికి కూడా మార్నింగ్ నుంచి నేను అక్కడికి వెళ్ళిన ప్రతి విషయం ఎందుకంటే ఇది సెప్టెంబర్ 28 తర్వాత జరిగింది సంఘటన. 29 ఆదివారం తర్వాత ఇంకా వరుసగా సెలవులు వచ్చినాయి. మీ బెయిల్ ఇవ్వకుండా చేయాలని ప్రభుత్వం చాలా గట్టిగా ఉందంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి 29 నేను వెంటనే 12 నేను బయలుదేరి వెళ్ళాను. వెళ్ళినప్పుడు పోలీసులు వాళ్ళ దగ్గర చేతిలో కాగితం లేకుండా నన్ను ఆపాలని చూశాను. మీరు కాగితం ఉంటే నేను సరే చెప్పుకుంటూ ఆగుతాను కానీ అని చెప్పి నేను వెళ్ళిపోయిన తర్వాత ప్రభుత్వం యొక్క ఉద్దేశం చాలా స్పష్టంగా నాకు అర్థమైంది. హైకోర్టు ఆర్డర్ని హైకోర్టు భంగం కలగకుండా బాధితుల తరఫున వాళ్ళకి న్యాయం చేశాను. ఇక్కడ అన్యాయం చేయలేదు. కోర్టుకి ఎక్కడ కూడా వ్యతిరేకంగా కూడా నేను ఇక్కడ ప్రవర్తించలేదు. హైకోర్టుకి వ్యతిరేకంగా కూడా నేను ప్రవర్తించలేదు. అటువంటి పరిస్థితుల్లో నన్ను అంటే ఖచ్చితంగా ఒక మానసికంగా కానీ శారీరకంగా కానీ ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందని తెలిసినప్పుడు మాట నేను ఇక్కడ చేశాను.